Hey guys, welcome back to Healthy Habits Telugu channel. Today mana recipe vachesi masala egg fry. ఎప్పుడైనా ఎగ్తో మసాలా ఎగ్ ఫ్రైని ట్రై చేశారా? లేకుంటే ఈసారి ఈ స్టైల్లో చేసి చూడండి. టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది, అది కూడా కొత్తగా ఉంటుంది. ఈ మసాలా ఎగ్ ఫ్రై అనేది, ఈ మసాలా ఎగ్ ఫ్రైని చాలా సింపుల్గా చాలా క్విక్గా 10-10 నిమిషాల్లో ప్రిపేర్ చేయండి. టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ ది వీడియో. దీనికోసం ముందుగా ఉడికించిన 3 కోడిగుడ్లను తీసుకోవాలి. ఇలా ఉడికించిన కోడిగుడ్లని సగం వరకు కట్ చేసుకొని ఇందులో ఉండే ఎల్లోని తీసి పక్కన పెట్టుకొని ఈ వైట్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకోవాలి. ఆయిల్ అనేది కాస్త హీట్ అయ్యాక ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా ఎగ్ ఫ్రై లోకి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు ఆకుల్ని కూడా యాడ్ చేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇలా ఆనియన్స్ అనేవి సగం పైగా మగ్గాక ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లోని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టొమాటోలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునివి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి 1/2 చెంచా పసుపు, 1/2 చెంచా చిల్లీ పౌడర్, 1/2 చెంచా ధనియా పౌడర్, 1/2 చెంచా జీలకర్ర పౌడర్, 1/2 చెంచా గరం మసాలా, రుచికి సరిపడా salt ని యాడ్ చేసుకొని టొమాటో ముక్కల్లోని వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టొమాటో ముక్కల్లోని నీరు ఆవిరై మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ స్లైసెస్ ని అలాగే ఎల్లోని కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ ఎగ్ స్లైసెస్ కి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అటు ఇటు కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని చివరగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర ఆకుల్ని యాడ్ చేసుకొని దింపేసుకుంటే మసాలా ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. కర్రీని ప్రిపేర్ చేయడానికి టైం లేనప్పుడు ఇలా మసాలా ఎగ్ ఫ్రైని ట్రై చేయండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఈ మసాలా ఎగ్ ఫ్రై రైస్లో కానీ చపాతీలో కానీ సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.